రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయపల్లిలో న్యాయమైన డిమాండ్లు పరిష్కరించిన తర్వాతనే భూసర్వే చేయాలని భూసర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా గాయత్రి ఫామ్ హౌస్ నుండి రాజరాజేశ్వర జలాశయంకు ఒక టీఎంసీ నీటిని నింపేందుకు నూతనంగా వరద కాలువ నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోగా అధికారులు బోయినపల్లి మండలం దేశాయపల్లిలో సర్వే చేపట్టడంతో విలాసాగర్ దేశాయపల్లి గ్రామస్తులు దేశాయపల్లి గ్రామ పంచాయతీ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తమ భూములు ఎలా సర్వే చేస్తారని, తమకు ఎలాంటి హామీ ఇవ్వక ఎలా సర్వే చేస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన ప్రధాన డిమాండ్లు, అలాగే భూములు నష్టపోతున్న రైతులకి భూమికి బదులు భూమి లేదా మార్కెట్ విలువ చేసే 40 లక్షల రూపాయలు చెల్లించాలని అన్నారు. భూమి కోల్పోతున్న యువతకు ఉపాధి మరియు పునరావాసం కల్పించాలని, లేని ఎడల దేశాయపల్లి గ్రామంలో భూమి మరియు ఇండ్లు ఇవ్వటానికి ఎవరూ కూడా సిద్ధంగా లేరని అన్నారు. దీంతో అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. ప్రాబ్లమే అని చెప్పి మాకు ఆర్ఎండ్ఆర్ కాలనీ ఇచ్చి మరియు భూమి పోయిన వాళ్ళకి భూమి ఇచ్చి, లేదంటే 50 లక్షల ఎకరానికి 50 లక్షల పరిహారం ఇవ్వాల్సిందిగా మా ప్రధాన డిమాండ్గా మేము కోరుతున్నాం. లేని ఎడల మేము అసలు అధికారులను మా ఊర్లో అడుగు పెట్టనియ్యం. మేము అసలు భూసేకరణ కానీ ఇళ్ల కొలతలు కానీ ఇచ్చే పరిస్థితి ఎట్టి పరిస్థితులు లేదు. మనలో వరద కాలువ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే మా గ్రామం పూర్తిగా ముంపు గ్రామానికి గురయ్యా ముంపు కాలువలో పోతుంది. అయితే మొత్తం ఇండ్లు 70 ఇండ్లు ఉన్నాయి. అయితే 70 ఇండ్లల్లో 55 ఇండ్లు 60 ఇండ్లు పోతున్నాయి. ఇంకొక 10 ఇండ్లు మిగులుతున్నాయి. ఆ 10 ఇండ్లను కూడా తీసుకోవాలని మేము ఊరోళ్ళు అందరం కలిసి అడ్డుకోవడం జరిగింది. దానికి మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే విలేజ్ తీసుకునేటంటే విలేజ్ మొత్తం తీసుకోవాలి. ప్లస్ మాకు భూమికి బదులు భూమి ఇవ్వాలి, ఆర్ఎండ్ఆర్ కాలనీ ఇవ్వాలి మా ప్రధాన డిమాండ్. లేకుంటే మా గ్రామానికే ఎవరు రావద్దు అనే మేము గ్రామ తీర్మానం చేసి అత్తే అడ్డుకుంటామని మేము డిమాండ్ చేస్తున్నాం.